నెల్లూరు జిల్లా విడవలూరు వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇళ్ల పట్టాల కోసం ఎవరూ డబ్బులు అడగవద్దంటూ హెచ్చరించారు. తన పేరుతో డబ్బులు వసూలు చేయొద్దని చెబుతున్నా వినడం లేదంటూ సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇకపోతే ఒక ముఖ్య విషయం మీ ముందు పెడుతున్నాను. పత్రికల వారందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని హైలైట్ చేయండి. విడవలూరు మండలంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు దగ్గర, ఒకరి దగ్గర 2 లక్షలు, ఒకరి దగ్గర 170,000, ఒకరి దగ్గర 150,000 ఎమ్మెల్యేకి ఇవ్వాలి. మీ స్వాధీనంలో ఉన్నటువంటి భూములకు ఎంఆర్ఓతో చెప్పి పట్టాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళని డబ్బులు అడిగి తీసుకున్నాడు. ఈ విషయంలో డిసిఎంఎస్ చైర్మన్ చలపతిరావు గారు, ఆప్కాప్ చైర్మన్ అనిల్ కుమార్ గారు ఇద్దరు కూడా అతన్ని పిలిచి మందలించడం జరిగింది. కానీ అతనిలో మార్పు రాలేదు. వారం రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? చాలా క్లియర్ గా ప్రత్యక్షంగా వైసీపీ అని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన నేతకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలి మహేష్? యాక్చువల్ గా మనం చూస్తున్నాం వైసీపీ నేతల అరాచకాలు, అలాగే ఈ అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా కొనసాగుతున్నాయి. ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నిన్నటి రోజున చివరికి ఆ భీమల నాయక్ టికెట్లు బ్లాక్ లో కూడా అమ్ముకునే పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవాళ రోజున కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏకంగా వైసీపీ నేతలపైనే ఆరోపణలు చేయటం మొత్తం కూడా సంచలనంగా మారింది. విడవలూరులోనే ఒక ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్ కి ఆయన రావడం జరిగింది. ఈ సందర్భంగా పర్టికులర్ గా మీడియా వాళ్ళందరూ ఈ విషయాన్ని హైలైట్ చేయాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఒక నాయకుడు దాదాపు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజల దగ్గర భూములు, ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు ఇప్పిస్తాము తహసీల్దార్తో చెప్పి అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే అంటున్నారు. తహసీల్దార్తో చెప్పేదానికి, అలాగే ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా కొంత అమౌంట్ ఇవ్వాల్సి ఉందని చెప్పి తన పేరు చెప్పి తన పేరు మీద దాదాపు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొస్తున్నారు. ఒకరి దగ్గర 2 లక్షలు, ఒకరి దగ్గర 175,000, మరొకరి దగ్గర 150,000 ఇట్లా వసూలు చేశారు. ఈ విషయాలన్నీ కూడా మా దృష్టికి వచ్చాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తమ పార్టీ నేతలు చలపతి అలాగే అనిల్ వాళ్ళిద్దరితో కూడా చెప్పించినా కూడా వాళ్ళ తీరులో మాత్రం మార్పు రాలేదని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా సూక్ష్మంగా చూస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్యే స్థాయి ఒక ఎమ్మెల్యే పేరు చెప్పి నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి డబ్బులు ఇవ్వాలి ఆయనకి అని చెప్పి వైసీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పెక్యులర్ గా ఈ కోవూరు కాన్స్టిట్యూన్సీలు అయితే ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ఇతర భూములకు సంబంధించిన పట్టాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అక్రమ వసూలు జరుగుతున్న విషయం మనకు తేటతెల్లమవుతుంది. ఇప్పటికైనా ఇలాంటి కంట్రోల్ చేయకుంటే చాలా ఇబ్బందులు తప్పవు స్వాతి. రైట్ మహేష్, థ్యాంక్ యూ. ఇకపోతే ఒక ముఖ్య విషయం మీ ముందు పెడుతున్నాను. పత్రికల వారందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని హైలైట్ చేయండి. విడవలూరు మండలంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు దగ్గర, ఒకరి దగ్గర 2 లక్షలు, ఒకరి దగ్గర 170,000, ఒకరి దగ్గర 150,000 ఎమ్మెల్యేకి ఇవ్వాలి. మీ స్వాధీనంలో ఉన్నటువంటి భూములకు ఎంఆర్ఓతో చెప్పి పట్టాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళని డబ్బులు అడిగి తీసుకున్నాడు. ఈ విషయంలో డిసిఎంఎస్ చైర్మన్ చలపతిరావు గారు, ఆప్కాప్ చైర్మన్ అనిల్ కుమార్ గారు ఇద్దరు కూడా అతన్ని పిలిచి మందలించడం జరిగింది. కానీ అతనిలో మార్పు రాలేదు. వారం రోజుల క్రితం